हेलो वेलकम टू ला एक्सलेंस इवाल्टी वीडियो लो मनम 2023 मे 7वा तेदी की संबंधी इंपॉर्टेंट करंट अफेयर्स गुरिंचि डिस्कस चेसुकुंदाम। मन फर्स्ट आर्टिकल चूडंडी ऑनलाइन बेट्टिंग गुरिंचि। ఈ ఆన్లైన్ బెట్టింగ్లు పెట్టి దాని ద్వారా చాలామంది అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునేదాకా వెళ్తూ ఉన్నారు. అందులోనూ మన కోవిడ్ వచ్చిన తర్వాత లాక్డౌన్ టైంలో చాలామంది ఇంట్లోనే ఉండటం వల్ల చాలామంది ఆన్లైన్ గేమ్స్కి మొగ్గు చూపించటం జరిగింది. అందులోనూ సడన్గా చాలామందికి ఉద్యోగాలు పోవటంతో ఏమైంది, ఆదాయం కోసం ఆన్లైన్ బెట్టింగ్, జూదం ఇలాంటి క్రీడలన్నీ మొదలుపెట్టారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటుంది, దాంతో ఇష్టం వచ్చినట్టుగా గేమ్స్ ఆడటం, బెట్టింగ్లు అనేవి పెట్టడం, డబ్బును కోల్పోవటం ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. మనకి ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి రాదా అన్నట్టుగా ఆడుతూ ఉంటారు. దానివల్ల చాలా అప్పులు అనేవి అవుతాయి, ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఏపీ కానీ, తమిళనాడు, ఒడిశా ఇలాంటి రాష్ట్రాలు ఈ ఆన్లైన్ క్రీడల్ని, బెట్టింగ్ని నిషేధించాయి. రాష్ట్రాలు ఎందుకు నిషేధించాయి అంటే, ఈ ఆన్లైన్ బెట్టింగ్ మరియు జూదం అనేవి మన రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో మొత్తం 3 జాబితాలు ఉన్నాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అనేసి. ఇందులో ఏ జాబితాలో బెట్టింగ్ మరియు జూదం అనేవి భాగంగా ఉన్నాయి అంటే రాష్ట్ర జాబితాలో భాగంగా ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రాలు ఇలా ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ క్రీడల్ని నిషేధించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం 2017లో అన్ని రకాల ఆన్లైన్ క్రీడలు, బెట్టింగ్స్ మీద బ్యాన్ని పెట్టడం జరిగింది. అంటే ఆన్లైన్ క్రీడల్లో కొన్ని మేధ అవసరమైనవి ఉంటాయి, కొన్నేమో బెట్టింగ్ ఆధారిత గేమ్స్ ఉంటాయి. అంటే రెండింటినీ కూడా ఒకటేసారి బ్యాన్ చేయటం అనేది మంచిది కాదు, మేధస్సును పెంచేటటువంటి ఆటల్ని ఆడుకొని ఇవ్వాలి అన్నట్టుగా చాలామంది చెప్తూ ఉంటారు. అంటే మనకి మేధ ఆధారిత క్రీడల వల్ల విదేశాల నుంచి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు అనేవి వస్తాయి. కాబట్టి ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అనే ఒక పక్క. అంటే ఇంకొక పక్క ఏంటి, నైపుణ్య ఆధారిత బెట్టింగ్, అలాగే బెట్టింగ్ క్రీడలు ఈ రెండింటినీ సపరేట్గా చూడాలి. నైపుణ్య ఆధారిత క్రీడల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయితే ఇలా ఆన్లైన్ బెట్టింగ్ కానివ్వండి, జూదం కానివ్వండి, ఇలాగా చనిపోయేంత దారితీస్తూ ఉన్నటువంటి ఈ ఆన్లైన్ గేమ్స్ని, ఎలాంటి క్రీడలనైనా కూడా నిషేధించండి అన్నట్టుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ కూడా చెప్పింది. అంతేకాకుండా ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకి సంబంధించి అఖిల భారత మార్గదర్శక సూత్రాల ముసాయిదాని కూడా రీసెంట్గా కేంద్ర ఐటీ శాఖ అనేది ఇచ్చింది. అంటే ఆన్లైన్ బెట్టింగ్ అనేది ప్రమాదకరం, దానివల్ల ఏంటి, చాలామంది డబ్బును కోల్పోతూ ఉన్నారు. 10 సార్లు ఆడితే ఒక్కసారైనా గెలుస్తామో లేదో అన్నటువంటి నమ్మకం లేదు. కాబట్టి డబ్బు అనేది కోల్పోకుండా, అప్పుల బారిన పడకుండా, ప్రాణాలు కోల్పోకుండా కాపాడుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్, జూదం క్రీడల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వీటి ప్రకటనల్ని నిలువరించాలి, ముఖ్యంగా ఎలాంటి సందిగ్ధతకి తావు లేకుండా ఈ క్రీడల్ని స్పష్టంగా మనం నిర్వచించాల్సిన అవసరం ఉంది. అలాగే నైపుణ్య క్రీడలకి బానిసలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం అనేది తప్పనిసరి అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, బ్రిటన్ రాజుగా చార్లెస్ 3, ఈయనకి పట్టాభిషేకం జరిగింది. బ్రిటన్కి ఈయన 40వ రాజు, అంతేకాకుండా అత్యంత పెద్ద వయసులో రాజుగా బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తి కూడా. 74 సంవత్సరాలు ఈయనకి. క్వశ్చన్ ఎలా అడగచ్చు, బ్రిటన్ 40వ రాజుగా పట్టాభిషిక్తుడైనది ఎవరు అంటే చార్లెస్ 3. ఇక్కడ చూడండి, ప్రపంచంలో రాచరికం ఉన్నటువంటి దేశాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం చార్లెస్ 3 యూకే అలాగే ఇంకొక 14 దేశాలకు రాజుగా ఉన్నారు. ఆ 14 దేశాల్లో కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలాంటి దేశాలన్నీ ఉన్నాయి. ఏమేమి దేశాలు ఇవి ఇక్కడ చూడండి, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యాంటిగువా అండ్ బార్బుడా, అలాగే ది బహమస్, బెలీజ్, గ్రెనడా, జమైకా, పపువా న్యూగినియా, సెయింట్ కిట్స్ అండ్ నెవెస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీస్, సోలమన్ ఐలాండ్స్, తువాలు. ఈ దేశాలన్నింటికీ కూడా బ్రిటన్ రాజే రాజుగా ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో ఇప్పటికీ 43 దేశాల్లో రాచరికం అనేది ఉంది. అయితే ఈ 14-15 కామన్వెల్త్ దేశాలకి కూడా ఇప్పుడు చార్లెస్ 3నే రాజు. కామన్వెల్త్ దేశాలు మొత్తం ప్రపంచంలో ఎన్నున్నాయి, 56 కామన్వెల్త్ దేశాలున్నాయి. అందులో 14 దేశాలు బ్రిటన్ రాజు లేదంటే బ్రిటన్ రాణిని తమ దేశపు రాజు లేదంటే రాణిగా అంగీకరిస్తాయి. మిగిలిన 36 దేశాలు పూర్తి గణతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. అలాగే ఇంకా మిగిలినటువంటి దేశాలకి సొంత రాచరికాలు అనేవి ఉన్నాయన్నమాట. అయితే చూడండి, రాచరిక వ్యవస్థ అనేది మొత్తం 3 రకాలుగా ఉంటుంది.
అది ఆయా దేశాల యొక్క సంస్కృతిని బట్టి భాషను బట్టి ఆ దేశాధినేతను రాజు అని కానీ రాణి అమీర్ సుల్తాన్ ఇలాంటి పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. అయితే రాచరిక స్వభావాన్ని బట్టి వాళ్ళకున్నటువంటి అధికారాలను బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి రాజ్యాంగపరమైన రాచరికం, అంటే ఓన్లీ సెరిమోనియల్ డ్యూటీస్ మాత్రమే నిర్వర్తించడానికి ఈ రాచరికం అనేది పరిమితమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ జపాన్ డెన్మార్క్ ఇలాంటి దేశాల్లో ఉండేది రాజ్యాంగపరమైన రాచరికం, అంటే వీళ్ళకి రాజకీయ అధికారాలు అనేవి ఉండవు. ప్రజలు ఎన్నుకునేటటువంటి ప్రభుత్వమే నిజమైన అధికారాన్ని అనుభవిస్తుంది, కేవలం వీళ్ళు రాజు లేదంటే రాణిగా మాత్రమే ఉంటారు. రెండవది పూర్తి రాచరికం, అంటే రాజుదే పూర్తి అధికారం, చట్టాలను రూపొందించే అధికారం, సవరించే అధికారం, తిరస్కరించే అధికారం రాజు లేదంటే రాణికి ఉంటుంది. విదేశీ వ్యవహారాన్ని కూడా రాజే పర్యవేక్షిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా, వాటికన్ సిటీ, అలాగే ఎస్వెటిని ఇలాంటి దేశాలన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇక మూడవది మిశ్రమ రాచరికం, అంటే కొన్ని అంశాల్లో పూర్తి అధికారాలని రాజు లేదంటే రాణి కలిగి ఉంటారు, ఇంకొన్ని అంశాల్లో ప్రజాప్రభుత్వాలు విధులు నిర్వహించే అవకాశం ఉంటుంది. అలా జోర్డాన్, మొరాకో, అలాగే లిక్టన్స్టైన్ ఇలాంటి దేశాలన్నింటిలో ఈ మిశ్రమ రాచరికం అనేది అమల్లో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రాజెక్ట్ సంజయ్ అన్నటువంటి దాని గురించి. ఏంటి ప్రాజెక్ట్ సంజయ్ అన్నటువంటిది? ఇక్కడ క్వశ్చన్ కూడా అదే, ప్రాజెక్ట్ సంజయ్ దేనికి సంబంధించింది అంటే, ఇదేంటి అంటే యుద్ధంలో వాస్తవ పరిస్థితులు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా అంచనా వేయటం కోసం సమీకృత రణక్షేత్ర నిఘా కేంద్రాలు, లేదా దీన్ని ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ అనేసి పిలుస్తాం, వీటిని ఏర్పాటు చేయటం కోసం ప్రాజెక్ట్ సంజయ్ అన్నటువంటి పేరుని తీసుకురావటం జరిగింది. అంటే ఈ పేరుతో ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ ఫీల్డ్ సర్వైలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెంటర్లని నెలకొల్పటం జరుగుతుంది. ఇందులో ఏర్పాటు చేసే సెన్సర్లు, రాడార్లు, శాటిలైట్స్, డ్రోన్స్, వీటన్నింటి నుంచి సమాచారం వస్తుంది, వాటిని క్షేత్రస్థాయిలో ఉండే బలగాలకు అందజేయటం జరుగుతుంది. దాంతో అవతల ఉండేటటువంటి ప్రత్యర్థి బలగాలు ఎలా ఉన్నారు అనేసి తెలుసుకునేందుకు వీలనేది కలుగుతుంది. అయితే వీటిని 2025 డిసెంబర్ నాటికి సరిహద్దుల్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మణిపూర్లో గిరిజనులకి అలాగే గిరిజనేతరులైనటువంటి మైతీలకి మధ్య గొడవలనేవి జరుగుతున్నాయి. దానివల్ల జరిగినటువంటి హింసలో 54 మంది చనిపోయారు, 200 మందికి పైగా గాయపడ్డారు అన్నట్టుగా అధికారికంగా చెప్పటం జరిగింది. అయితే మనం చూస్తే ఈ రెండు ప్రాంతాల్లోనూ, మణిపూర్ ఇంఫాల్ లోయ కానివ్వండి, ఆ లోయ పైన ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనులకి మధ్య ఇలాంటి గొడవలు అనేవి జరుగుతున్నాయి. దానికి చాలా రీజన్స్ చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇంఫాల్ లోయలోకి వచ్చేసరికి అక్కడ చాలా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, ఆ కొండలపైన ఏమో పైన డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. అంతేకాకుండా ఇంఫాల్ లోయలో ఎవరైనా కూడా ఆస్తుల్ని కొనొచ్చు, కానీ పైన ఉన్నటువంటి ఆ కొండల్లో మాత్రం ఆస్తుల్ని కొనటానికి వీలు అనేటటువంటిది ఉండదు. అయితే పైన ఉన్నటువంటి ఆ ట్రైబ్స్ ఏంటి, కుకీ ట్రైబ్ కానివ్వండి, వీళ్ళు పైన ఉంటే కింద ఇన్ఫాల్ లోయలు ఎవరున్నారు, మెయిటీలు ఉన్నారు. ఈ మెయిటీలు ఏమంటున్నారు, మొత్తం రాష్ట్ర జనాభాలో 40% వీళ్ళుంటే వీళ్ళు మాకు ఎస్టీ రిజర్వేషన్ కావాలి అన్నట్టుగా అడుగుతూ ఉన్నారు. దాంతో గొడవలు. అంతేకాకుండా ఈ కుకీలు వీళ్ళని తరలింపు అనేది చేపట్టడం వల్ల కూడా ఇక్కడ గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి. క్వశ్చన్ చూడండి, మణిపూర్లో జరుగుతున్న ఘర్షణలకు గల కారణం ఏంటి అంటే, ఒకటి అక్కడ వాళ్ళను తరలించటం, రెండవది మైటీలకి ఎస్టీ హోదా ఇవ్వాలి అన్నట్టుగా వాళ్ళు అడగటం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ధ్రువ హెలికాప్టర్, భారత సైన్యం ఉపయోగించేటటువంటి తేలికపాటి హెలికాప్టర్ అయినటువంటి ALH ధ్రువ్, లేదా అధునాతన తేలికపాటి హెలికాప్టర్ అంటాము, ఈ ధ్రువ్ వినియోగాన్ని భారత సైన్యం నిలిపివేసింది. ఎందుకని అంటే, రీసెంట్గా దీనికి సంబంధించి ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి త్రివిధ దళాల్లో ధ్రువ హెలికాప్టర్ల వినియోగాన్ని నిలిపివేయటం జరిగింది. క్వశ్చన్ చూడండి, అధునాతన తేలికపాటి హెలికాప్టర్ లేదా ALH అంటాం, ALH ధ్రువ్ MK3 గురించి తెలపండి. ఇది మనం ఇండిజినస్గా డిజైన్ చేసి డెవలప్ చేసినటువంటి అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అయినటువంటి ధ్రువ్. ఇది ట్విన్ ఇంజన్ మల్టీరోల్ మల్టీ మిషన్ న్యూ జనరేషన్ హెలికాప్టర్. ఇది 5.5 టన్నుల వెయిట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అన్నటువంటి దీన్ని డెవలప్ చేయటం జరిగింది. అయితే మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అన్నటువంటిది అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ ప్రోగ్రామ్ని 1984 స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ధ్రువ్కి సంబంధించి MK1 అని, MK2 అనేసి, MK3 అని, MK4 అనేసి ఇలా చాలా వేరియంట్స్ని తీసుకొచ్చింది. ఈ MK3 వర్షన్ ఏదైతే ఉందో ఇది ఏంటి అంటే,
సెర్చ్, రెస్క్యూ, స్పెషల్ ఆపరేషన్స్, కోస్టల్ సర్వైలెన్స్ వీటన్నింటికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఆటోమేటిక్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అలాగే లైమో అంటాము, అంటే లో ఇంటెన్సిటీ మారిటైమ్ ఆపరేషన్స్ని చేపట్టడానికి ఇది వీలవుతుంది. అంతేకాకుండా ఈ నైట్ టైంలో కూడా సెర్చ్ మరియు రెస్క్యూ ఆపరేషన్ని చేపట్టడానికి, అంటే విజిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా, అలాంటి టైంలో కూడా సెర్చ్ మరియు రెస్క్యూ ఆపరేషన్స్ని చేపట్టడానికి ఇది వీలు కల్పిస్తుంది. అలాంటి ఈ ధ్రువ హెలికాప్టర్స్ అనేవి ప్రమాదాలకు గురవుతున్నాయి అన్నట్టుగా, ఇప్పుడు త్రివిధ దళాలన్నింటిలో కూడా ఈ ధ్రువ హెలికాప్టర్ల వినియోగాన్ని నిలిపివేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఐఎన్ఎస్ మగర్ యుద్ధ నౌక. భారత నౌకాదళంలో 1987 నుంచి కూడా ఈ ఐఎన్ఎస్ మగర్ యుద్ధ నౌక అనేది పనిచేస్తోంది. అలాంటి ఈ నౌకకి ఇప్పుడు భారత నౌకాదళం వీడ్గోలు పలకబోతోంది. మగర్ అంటే ముసలి అనేసి అర్థం. దీనిని యాంఫీబియస్ షిప్గా రూపొందించారు. అంటే సాధారణంగా షిప్లు ఒడ్డు వరకు రాలేవు, కానీ మగర్ మాత్రం ఒడ్డు వరకు వచ్చి సైన్యానికి కావలసినటువంటి ఆయుధ సంపత్తిని అందించగల సామర్థ్యం దీనికి ఉంది. అందుకే దీనికి మగర్ అంటే ముసలి అనేటటువంటి పేరును పెట్టడం జరిగింది. ముసలేంటి, నీటిలోనే కాదు నేల మీద కూడా దాడి చేసే స్వభావం ఉంది కదా, అలాంటి లక్షణాలే ఈ యుద్ధ నౌకకి కూడా ఉన్నాయి. మనం చూస్తే విశాఖ నుంచి, అంటే తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రమైనటువంటి విశాఖపట్నానికి దీన్ని కేటాయించడం జరిగింది. ల్యాండ్ ఫిష్ ట్యాంక్ అన్నటువంటి హోదాలో యుద్ధ ట్యాంకులు, ఆయుధాన్ని తీసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది. అయితే శ్రీలంకలో ఎల్టీటీఎన్ నిరోధించే సమయంలో ఏదైతే ఆపరేషన్ పవన్ని నిర్వహించాలో అందులోనూ ఇది కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్కి అవసరమైన సామాగ్రిని ఇది అందించింది. అలాగే వివిధ దేశాల్లో జరిగిన ద్వైపాక్షిక విన్యాసాల్లోనూ ఇది పాల్గొంది. అంతేకాకుండా మొదటి స్క్వాడ్రన్ శిక్షణ నౌకగా కూడా ఇది సేవలందించింది. అంతేకాకుండా 2004 సునామీ వచ్చినప్పుడు అండమాన్లో చిక్కుకున్నటువంటి 1300 మందిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చింది. అంతేకాకుండా అక్కడి నుంచి వివిధ విపత్తు ప్రాంతాలకు వెళ్ళి నిరాశ్రయులుగా ఉన్నటువంటి వాళ్ళకి సహాయక సామాగ్రిని అందజేయటం జరిగింది. అది కోవిడ్ సమయంలో కూడా ఆపరేషన్ సముద్ర సేతులో కూడా ఈ మగర్ అనేది విశిష్ట పాత్రను పోషించింది. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయుల్ని మన దేశానికి తీసుకురావటం, స్నేహపూర్వక దేశాలకు వైద్య సామాగ్రిని అందించటం, ఇవన్నీ కూడా ఈ మగర్ అనేది చేసింది. ఇలాంటి ఇన్ని సేవలు అందించినటువంటి ఈ ఐఎన్ఎస్ మగర్ యుద్ధ నౌక అనేటటువంటిది కొచ్చిలో నిష్క్రమించబోతోంది. దానికి సంబంధించి ఘనంగా వీడ్గోలు పలికేందుకు ఏర్పాట్లు చేశారు. అది ఈ ఐఎన్ఎస్ మగర్ అన్నటువంటి యుద్ధ నౌక గురించి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ కళ్యాణ కర్ణాటక గురించి చెప్తూ ఉన్నారు. కళ్యాణ కర్ణాటక అంటే ఏంటంటే, ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్లో భాగంగా ఉండి తర్వాత కర్ణాటకలోకి వెళ్ళినటువంటి ఆ కర్ణాటక భాగాన్ని మనము కళ్యాణ కర్ణాటక అనేసి పిలుస్తాం. ఇందులోకి వచ్చేసరికి రాయచూర్, బళ్ళారి, యాద్గిర్, అలాగే కొప్పల, గుల్బర్గా, బీదర్, బీజాపూర్ ఇలాంటి జిల్లాలతో కూడినటువంటి ఈ ప్రాంతానికి గొప్ప వారసత్వ చరిత్ర అనేది ఉంది. ఇందులో కృష్ణా, తుంగభద్ర నదులు, నారాయణపేట, హోస్పేట రిజర్వాయర్లు వీటితో సాగునీటికి సమస్య అనేది లేదు. అలాగే సాగు భూమి అనేటటువంటిది ఉంది. ఇక్కడ వరి, పత్తి, మిర్చి ఇలాంటి పంటలన్నీ పండుతాయి. విద్యుత్ ప్లాంట్లు అనేవి ఉన్నాయి. టెక్స్టైల్ పరిశ్రమ అనేది ఉంది. అయితే ఇన్ని ఉన్నా కూడా అక్కడి ప్రాంత ప్రజలు ఉద్యోగాలు, కూలి పనుల కోసం బెంగళూరు, పూణే, గోవా, హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకని అంటే స్థానికంగా ఉద్యోగాలన్నీ ఇతర ప్రాంతాల వాళ్ళతోనే నిండిపోయాయి. దాంతో ఇక్కడ వాళ్ళు వలస వెళ్లాల్సిన అవసరం అనేది ఏర్పడింది. అందులోనూ మనం చూస్తే ముఖ్యంగా రాయచూర్, యాద్గిర్ జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడ్డానికి ప్రధాన కారణం రాజకీయ నిర్లక్ష్యం అనేసి విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రజలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తూ కొన్ని రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చారు. అయితే అవి కూడా పూర్తి స్థాయిలో అమలు అనేవి జరగట్లేదు. విద్య, వైద్య రంగాల్లో స్థానికులకు 75%, ఇతర కన్నడ వాళ్ళకి 25% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్టికల్ 370J తీసుకొచ్చారు. అది అందుబాటులో లేదు. అంతేకాకుండా కళ్యాణ కర్ణాటక రీజనల్ డెవలప్మెంట్ బోర్డు లాంటివి ఏర్పాటు చేసినా ఫలితం లేదు. మనకి ఈ కర్ణాటక రీజనల్ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి ప్రతి సంవత్సరం 1500 కోట్ల నిధులు ఇవ్వాలి అనేటటువంటి నిబంధన తీసుకొచ్చినా కూడా అది అమల్లో లేదు. ఎయిమ్స్ లాంటి సంస్థలు ఇస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వ హామీలు నెరవేరలేదు. అలాగే రాయచూర్ థర్మల్స్ పవర్ స్టేషన్ కానివ్వండి, ఎర్మరస్ థర్మల్ పవర్ స్టేషన్ కానివ్వండి, ఇలాంటివన్నీ అక్కడ ఉన్నా కూడా పారిశ్రామిక అభివృద్ధి అనేది అక్కడ జరగట్లేదు అనేసి ఈ ఆర్టికల్. క్వశ్చన్ చూడండి,
ఆర్టికల్ 371J ప్రకారం హైదరాబాద్ కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు కోసం కర్ణాటక గవర్నర్కి ప్రత్యేక బాధ్యతనివ్వటానికి ఎవరికి అధికారం ఉంది అంటే రాష్ట్రపతికి ఈ అధికారం ఉంది. దీని ప్రకారమే కళ్యాణ కర్ణాటక రీజనల్ డెవలప్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. కానీ దానికి నిధులు అనేవి అందించట్లేదు. అది ఇక్కడ సమస్య. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణలో 9,500 కోట్ల పెట్టుబడితో 10,000 మందికి పైగా ఉపాధిని కల్పిస్తూ అమర రాజా గిగా కారిడార్ బ్యాటరీస్కి శంకుస్థాపన చేయటం జరిగింది. దానికి సంబంధించిన భూమి పూజని ఐటీ మంత్రి అయినటువంటి కేటీఆర్ చేశారు. దానికి సంబంధించింది ఈ ఆర్టికల్. ఇది లిథియాన్ అయాన్ బ్యాటరీ పరిశ్రమ కాబట్టి కాలుష్యం అనేది ఉండదు. పైగా 10,000 మందికి పైగా ఉపాధిని ఇది కల్పిస్తుంది. తెలంగాణకి 9,500 కోట్ల పెట్టుబడులు వస్తాయి అనేసి ఇక్కడ చెప్పారు. క్వశ్చన్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఏ సంవత్సరంలో టీఎస్ఐ పాస్ని ప్రవేశపెట్టింది అంటే 2015లో తీసుకొచ్చింది. నిన్నటి క్వశ్చన్ చూడండి. వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం నీటి బడ్జెట్ని ఆమోదించింది అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం? కేరళ. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి యుఎన్ ఎర్లీ వార్నింగ్స్ ఇనిషియేటివ్ ఫర్ ఆల్ సంస్థని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.